బుధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏమిటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానరుల సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వీ మనసుతో లంక చేరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. ఇప్పుడు కార్తీక మాస ప్రారంభంలో కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కాబట్టి దానికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా మీరు ఎక్కడ చూడండి, దీపమే కనపడుతుంది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం ఈ నాలుగు చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో విష్ణువాలయంలోనో అంబికా ఆలయంలోనో మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ నాలుగు చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం, అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది, దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ. కానీ మన వైపు ఆ ఆచారం లేదు. దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12 ఇంటికి పూజ చేసిన దీపం పెడతాం. అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.